మీ ఇష్టం మహేష్ అన్న మీ ఇష్టం మీ ఇష్టం హే మిత్ర చూసావు అన్న 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 ఇప్పుడు పెట్టాడు అన్న హెలో ఎవరి వాన్ వెల్కమ్ టు మన దునియా ఈరోజు బిగ్ బాస్ సీజన్ వన్ ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్లో డే థర్టీ సిక్స్ సో ఇది కొంచెం బాగా ఫైర్ మీద ఉన్న ఎపిసోడ్ అనుకున్నా కానీ ఆ ఫైర్ మీద ఓటర్ వేస్తే ఏమైంది అదైతే అనిపించింది ప్రతిసారి నామినేషన్ అందంగానే ఏదో పెద్ద ఇష్యూ అవుతూ ఉంటుంది బట్ ఈసారి చెప్పుకునే దగ్గర ఇష్యూ అయితే ఏం లేదు లైక్ అందరూ చాలా కూల్గా ప్రశాంతంగానే ఉన్నారు కాకపోతే ఎక్స్ట్రా డ్రామా యాడ్ అయింది ఎవరు డ్రామా చేశారు ఎవరు ఆ డ్రామాకి పులిస్టాప్ పెట్టారు అనేది ఈ వీడియోలో ఉండబోతుంది వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ అబ్బా ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ఫేర్ అండ్ ముమ్మేది ఎమోషనల్ అయిపోయి మాస్టర్ గారిని మీరు చేసింది మీకేమన్నా న్యాయమా కంపేర్ టు మీ నాకన్నా మంచిగా ఆడుతున్నామే మీ పర్సనల్ రీజన్స్ వల్ల మీరు ఇలా చెయ్యకండి మాస్టర్ అని చెప్పేసి తేజస్విని వెళ్ళిపోవడం వల్ల చాలా ఫీల్ అయింది ముమైద్ ఖాన్ అండ్ మాస్టర్ గారు కూడా ఫీల్ అవుతున్నట్టయితే అనిపించారు బట్ ఒక చిన్న రాంగ్ డెసిషన్ మొత్తం ఏమేమి అయిపోతుంది కదా ఈవెన్ ఐ ఫీల్ దిస్ ఎలిమినేషన్ ఇస్ ఏ అన్ఫేర్ అసలు తేజస్వినికి అలా అవ్వకుండా ఉండాల్సింది బికాజ్ ఇంగ్ విత్ అదర్స్ సో తేజస్విని కన్నా చాలా లోగా ఆడిన వాళ్ళు ఉన్నారు నాట్ ఓన్లీ మీ హౌస్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఇదే ఫీల్ అవుతున్నారు లైక్ తేజస్విని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి అండ్ ముహమ్మద్ ఖాన్ అండ్ మాస్టర్ మధ్యన జరిగిన డిస్కషన్ అయితే ఇది అండ్ దీనికైతే మాస్టర్ గారు అయితే సైలెంట్గా ఉన్నారు నేను అనుకున్నా ఏమన్నా రియాక్ట్ అయ్యి ఏదైనా అరుస్తారేమో అని అనుకున్నా ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏం లేదు అండ్ దిర్ ఇస్ సమ్థింగ్ ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా ఏదో క్రష్ ఫీలింగ్ నడుస్తుంది అఖిల్ ముమేద్ కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్న టైంలో నువ్వు చెప్పు స్రవంతికి లైక్ అజయ్తో అలా ఉండడం కరెక్ట్ కాదు అంటే క్లోజ్గా ఉంటుంది కదా సో షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్ అని ఏదో సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ వస్తున్నప్పుడు నో నాకు అజయ్ మీద ఫీలింగ్ ఉంది అండ్ అజయ్ కూడా నా మీద ఫీలింగ్ ఉంది హీ ఆల్సో లైక్ మీ అనగానే అఖిల్ షాక్ వాట్ వాట్ సీరియస్లీ నీకు చెప్పాడా నువ్వు విన్నావా ఏ అది తను చెప్పలేదు అని అంటే అప్పుడు ముమేద్ క్లారిటీ ఇస్తుంది ఐ కెన్ ఫీల్ ఇట్ నాకు తెలుస్తుంది అబ్బా సో ఇలా చెప్పింది అనమాట సో మొత్తానికి అయితే ఇది ట్రయాంగిల్ స్టోరీ లాగా అయ్యేటట్టుంది ఒక పక్కనేమో ఫ్రెండ్స్ విషయంలో పోసిటివ్ ఫీల్ అవుతున్న స్రవంతి అండ్ అదే టైంలో నాకు కూడా కావాలి అజయ్ అని అనుకోవడం అండ్ దట్టు దేర్ ఇస్ సంథింగ్ ఫిష్ అనేది మనకి తెలుస్తుంది అంటే అజయ్ మధ్యన ఇంకా మిత్ర మధ్యన ఏదో నడుస్తుంది ఖచ్చితంగా నడుస్తుంది మేబీ హౌస్లో వాళ్ళు రివీల్ చేయకూడదు అని అనుకుంటున్నారు కానీ మిత్ర బిహేవియర్ చాలా చాలా క్లియర్గా ఉంది సో ముమ్మైది ఇప్పుడు మిత్రాకి కాంపి లాగా వస్తుందా సో అసలు ఏమిటి మీకు అనిపిస్తుందా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ముమ్మైద్ ఖాన్ అజయ్ అండ్ మిత్రా ఐ డోంట్ నో లైక్ అజయ్ సిచ్యువేషన్ ఏంటో తెలీదు అజయ్ వీటిని ఎంకరేజ్ చేసినడా లేదా మనకి కనిపించట్లేదా తెలియదు కానీ బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ మిత్ర ఇస్ ట్రయింగ్ అజయ్ అండ్ అలాగే ముమ్మైద్ ఖాన్ అయితే లైక్ ఫీలింగ్స్ ఉన్నాయి హీఈ్ మై క్రష్ అని వెరీ క్లియర్గా చెప్పేసింది సో ఈ విషయం పైన ఒక ట్రయాంగిల్ స్టోరీ అయితే నడుస్తుంది బిగ్ బాస్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చిన్నపాటి డిస్కషన్ వచ్చింది ఇన్ బిట్వీన్ అజయ్ అండ్ మొమైద్ ఖాన్ ఇంకా అలాగే మిత్ర సో ఏదో సంథింగ్ మాట్లాడుకుంటున్నారు విచ్ ఈస్ రిలేటెడ్ టు లైక్ అనే దాని మీద సో అప్పుడు అజయ్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబు నాకు ఈ తలకై నొప్పి అది అసలు ఇష్టం లేనట్టయితే వెరీ క్లియర్ అర్థమైపోయింది దాని తర్వాత మిత్రాని ఒక రూమ్లో పిలిచాడు అజయ్ అండ్ అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటి అంటే కమోన్ మాట్లాడు ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం నాకు నీతో ఉన్న ప్రాబ్లం ఇదే యూ డోంట్ స్పీక్ నువ్వు ఏది పడితే అది ఎట్లా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏదేదో చెప్పేస్తున్నావు కమోన్ మాట్లాడు అంటే మిత్ర రియాక్షన్ ఇది అనమాట సో మిత్ర ఏం చేసింది అంటే అజయ్ ఈ హౌస్లో నేను లాస్ట్ ఈరోజే మీతో మాట్లాడడం అని క్లియర్గా చెప్పింది మిత్ర చెప్పింది చేస్తుందా చూద్దాం అజయ్తో మాట్లాడుకున్న మిత్ర ఎలా ఉంటుంది అనేది నీడ్ టు వెయిట్ అండ్ సీ సంథింగ్ అయితే ఇక్కడ నడుస్తుంది అనేది వెరీ క్లియర్ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది ఎవ్రీ వన్ విల్ వెయిట్ ఫర్ ది నామినేషన్ అంటే లైక్ ఎవరు ఎవరి మీద ఎలాంటి మాటలు అంటారు ఎవరి మధ్యన ఎలాంటి ఫైట్స్ బిగిన్ అయ్యి వారం మొత్తం నడవాలి అంటే నామినేషన్స్ రావాల్సిందే సో ఈరోజు నామినేషన్లో ఇచ్చే ప్రక్రియ ఏంటి అంటే అక్కడ కొంతమంది హౌస్ మేట్స్వి ఫోటోలు ఉంటాయి అంటే హౌస్లో ఉండే వాళ్ళందరూ అనుకోండి సో ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి రెండు ఫోటోల్ని తీసుకుని వాళ్ళని నామినేట్ చేయాలి ఎందుకు నామినేట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆ ఫోటోల్ని అలా ఫైర్లో వదిలేయాలి అనమాట సో ఈ ప్రక్రియ అయితే లాస్ట్ ఇయర్లో కూడా ఉంది అండ్ ముందు సీజన్స్లో కూడా ఇలాగే ఫోటోల్ని ఫైర్లో వేయడం కొంచెం కొత్తగా పెడితే అని అనిపిస్తుంది నాకు కూడా బికాస్ ప్రతిసారి ఒకటే విధంగా ఉన్నాయి లైక్ సంథింగ్ రొటీనే కదా అని ఒక ఫీలింగ్ అనిపిస్తుంది బట్ రీజన్స్ వేరు కంటెస్టెంట్స్ వేరు అంతే బట్ ఈ యాక్టివిటీ ఆర్ పెట్టే విధానం అయితే ఒకటే సో దీంట్లో ఫస్ట్ అర్యానాని అడుగుతారనమాట అర్యానే వచ్చేసి మిత్రాని అలా ఫోటో తీసుకెళ్ళి ఫైర్లు వేసింది ఎందుకంటే ఇంప్రెషన్ ఫామ్ అయిపోతుంది తన దగ్గర ఒక మాట ఇంకోళ్ళ దగ్గర ఒక మాట చెప్పేది ఒకటి చేసేది ఒకటి మహేష్ గురించి ఏదో చెప్పింది వెళ్ళి మళ్ళీ ఉగాది రోజు ఆ బెల్లం తినిపించడం అంటే అందరు బంధువయ్యా అనే దానికి ఇవ్వడం అనేది లైక్ తనకి ఎక్కడో బ్యాలెన్స్ అవ్వట్లేదు ఈక్వేషన్ సో ఇంప్రెషన్స్ ఫామ్ అయిపోతున్నాయి సో ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది అంతకుముందు దాకా హర్యానానే లైక్ మిత్రకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి తినిపించడం హౌస్లో ఉన్న వాళ్ళ అందరూ మాట్లాడకపోయినా హర్యానా ఒకటి మాట్లాడింది మేబీ తను ఒకలాగా అనిపిస్తుంటే ఏది నమ్మాలో నమ్మకూడదో తెలియక ఫైనలీ హరియా అయితే హర్యానా అయితే మిత్రాని నామినేట్ చేసింది అండ్ ద సెకండ్ పర్సన్ని నామినేట్ చేసింది ఎవరు అంటే బిందుని సో డబల్ స్టాండర్డ్స్ అనే వర్డ్ తనకి నచ్చలేదు ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఎనీ డబల్ స్టాండర్డ్స్ కావాలంటే శ్రవంతిని కూడా అడగండి నేను ఆ రోజు చెప్పింది ఏంటి అంటే లైక్ నా కోసం నువ్వు చెయ్యి ఎందుకు చేయలేదు అన్నాను తప్ప నేను నా డెసిషన్ మార్చుకుని నన్ను ఎందుకు గెలిపించలేదు అనలేదు సో డబల్ స్టాండర్డ్స్ నేను కాదు నువ్వు ప్లే చేస్తున్నావు బిందుని కూడా నామినేట్ చేసింది హర్యానా వచ్చేసి మిత్రాన్ని బిందువుని నామినేట్ చేసింది అజయ్ విషయానికి వచ్చేపాటికి మహేష్ అండ్ హమీద సో అజయ్ చెప్పిన రీజన్స్ అయితే నాకైతే సోదిలా అనిపించాయి లైక్ మహేష్కి ఏంటి అఖిల్ ఫ్రెండ్షిప్ వల్ల మేము గేమ్ ఆడుతున్నామా అని చెప్పారు ఇది ఓకే బట్ హమీదాకి చెప్పింది ఏంటి అంటే లైక్ కోర్టు ఇది జరిగింది కదా అక్కడ జరిగినప్పుడు ఆ ఓర్డ్ విన్నావా అని అడిగినప్పుడు ఎస్ విన్నాను అని హమీద చెప్పింది అంతే హమీద ఎక్కడ ఎవరిని బ్లేమ్ చేయలేదు లైక్ తను అలా చెప్పాడు దట్ ఈస్ వెరీ రాంగ్ తను అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తున్నాడు అనే థింగ్ ఎక్కడా మెన్షన్ చేయలేదు బట్ అజయ్కి ఇది అర్థం కాక నువ్వు ఆ వర్డ్ యూజ్ చేస్తే నన్ను రాంగ్ ప్రోట్రేట్ చేస్తున్నావు అని చెప్పేసి హమీద దీనికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసింది బట్ అజే వినే సిచ్యువేషన్లో లేడు ఐ ఫెల్ లైక్ ఏంది ఈ సోది రీజన్స్ కనీసం ఆ అర్థం కూడా చేసుకోలేదా లేకపోతే నామినేట్ చేయడానికి వేరే రీజన్స్ దొరక ఇది వెతుక్కున్నారా అని అనిపించింది అశో వచ్చేసి మిత్రాని హమీదాని నామినేట్ చేసింది అండ్ అనిల్ వచ్చేసి మాస్టర్ని మిత్రాని నామినేట్ చేయడం జరిగింది అనిల్ చెప్పిన రీజన్ ఏంటి అంటే లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనే ఓడి ఎక్కువగా వచ్చేసింది అండ్ అలాగే మీరు నా బొచ్చు కూడా పీకలేరు అనే వేలో హెయిర్ని తీసి మీరు ఇద్దరు కూడా చేయలేరు అంటే ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ వచ్చినప్పుడు సో ఇట్లా ఇట్లా అనిల్ హెయిర్ని చూపించి ఇలా అన్నాడు సో కొంచెం అంటే కొంచెం ఫైర్గానే జరిగింది ఈ ఫైర్ టాస్క్ సో మరి మిత్ర విషయానికి వచ్చేపాటికి టు స్టార్ట్ యువర్ గేమ్ అనే విధంగా చెప్పాడు అండ్ సెవెంత్ వచ్చేసి మిత్రాని అండ్ మాస్టర్ని నామినేట్ చేసింది సెవెంత్ నామినేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మాస్టర్ ఉండాల్సిందే వితౌట్ మాస్టర్ సెవెంత్ నామినేషన్స్ ఎండే అవదు యా షీఈ్ హ్యావింగ్ హెర్ ఓన్ రీజన్స్ అనమాట మిత్ర అంటే గేమ్ పాప స్టార్టింగ్ నుంచి చెప్తున్నావు ఇప్పుడు చెప్తున్నావు ఇంకెప్పుడు ఆడుతావు అని చెప్పేసి ఇదే డిస్కషన్ సేమ్ లైక్ బిఫోర్ మహేష్ ఎవరిని నామినేట్ చేశారంటే ముమ్మైద్ కానీ యాజ్ యూజువల్ వచ్చినప్పటికెళ్ళి ముమ్మైద్ మహేష్ చాలా డిప్లొమాటిక్గా ఉన్నాడు ఒకప్పుడు సీజన్లో ఆడిన గేమ్ అయితే లేదు అని అయితే చెప్పడం జరిగింది అండ్ మహేష్ కొన్ని విషయాలలో నిజంగా అనిపిస్తుంది మేబీ మహేష్ జెన్యున్గా ఆడచ్చు కానీ కొన్ని విషయాలలో ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయాడేమో అంటే అప్పుడులో నన్ను చిరంజీవి గారు పొగిడారు ఆ విషయానికే అని అంటే పాత సీజన్లో ఎవరన్నా బెస్ట్ అనిపించుకోవచ్చు బట్ అప్పుడు బెస్ట్ ఆడినంత మాత్రం ఇప్పుడు కూడా అలాగే ఉండాలని అయితే లేదు ఫ్యూ చేంజెస్ అవుతూ ఉంటాయి బిహేవియర్లో సో దట్ ట్ హ్యాపెనింగ్ హ్యాప్నింగ్ అండ్ ని నామినేట్ చేశాడు మహేష్ అయితే అండ్ అట్ ది సేమ్ టైం మహేష్ మిత్రాని కూడా నామినేట్ చేశాడు ఫర్ ది సేమ్ రీజన్ అయితే అప్పుడు ముమ్మైదు ఖాన్ చెప్పేది ఏంటంటే మీ ఇష్టం మహేష్ అన్న మీ ఇష్టం మీ ఇష్టం ఏ మిత్ర చూసావు అన్న 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 ఇప్పుడు పెట్టాడు అన్న అని చెప్పేసి ఇలా అంటే లైక్ తను అన్న అని చెప్పేసి పెట్టింది కదా లైక్ బెల్లాన్ని సో అది పెట్టినప్పుడు నువ్వు ఇలా చేయడం కరెక్టే కాదు సో నీకే గో తవ్వాడు అనే విధంగా ఖాన్ ఏ అన్నా అన్నా దీని తర్వాత కూడా చాలా సార్లు ఏ మహేష్ అన్నా ప్లీజ్ అన్నా అని ఇలా అనడం జరిగిందనమాట హమీద విషయానికి వచ్చేటికి అశుని అజయ్ చేసింది సో ఎందుకంటే వాళ్ళు కూడా హమీదాని నామినేట్ చేశారు కాబట్టి రిటర్న్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా అనిపించింది సో క్లారిటీగా అయితే నామినేట్ చేసింది సో అండ్ సో పర్పస్కి మీరు నన్ను నామినేట్ చేశారు ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఫేర్ సో హమీద నాకు ఈ మధ్య నచ్చుతుంది తను మాట్లాడేది క్లియర్ గా ఉంది సో ఒక అయితే అయినా కానీ ఈజీగా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఒక క్లారిటీగా ఇలా అయ్యుండొచ్చు అనేది చాలా బాగా చెప్తుంది కంపేర్ టు ది ప్రీవియస్ సీజన్స్ కన్నా ఈ సీజన్లో హమీదా ఈజ్ రాకింగ్ నా దృష్టిలో అయితే మాస్టర్ విషయానికి వచ్చేవాటికి అమ్మో బాబు ఈ నామినేషన్ అనగానే మాస్టర్ ఈసారి ఏమి చేస్తారన్న బాబు నాతో పాటు మీరు మీతో పాటు హౌస్ మేట్స్ అందరూ అనుకుంటుంటారు బికాజ్ నామినేషన్స్ వస్తాయి మాస్టర్కి హైపర్ అయిపోతూ ఉంటారు కదా లాస్ట్ విషయానికి వచ్చేపాటికి శ్రవంతిని బిందుని నామినేట్ చేస్తారు అండ్ శ్రవంతిని నామినేట్ చేసేటప్పుడు నేను ఒకటి చెప్తాను అనగనగనగా కొంతమంది ఐదుగురు పాండవులు వందమంది కౌర్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది వీరిద్దరు గొడవ ఎందుకు వచ్చింది తెలుసా నువ్వు చెక్కుని నువ్వు శకుని అన్న విధంగా చెప్పడం జరిగింది సో మీరు నన్ను ఎలా అంటారు మాస్టర్ అని మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు మీరు ఇంతే అని చెప్పేసి అని ఇలాంటి యాక్షన్స్ అయితే చాలా చాలా అయినాయి ఐ కాంట్ యాక్ట్ ఆల్ దీస్ సో నువ్వు శకుని అనే వర్డ్ అయితే శ్రవంతి తీసుకోలేదు నెక్స్ట్ నామినేషన్ ఒకవేళ శ్రవంతి ఉంటే కనుక డెఫినెట్లీ మళ్ళీ మాస్టర్ నామినేట్ చేస్తుంది తను వెరీ క్లియర్ సో ప్రస్తుతానికైతే అది అండ్ బిందును కూడా నామినేట్ చేశారు మాస్టర్ బిందు విషయానికి వచ్చేప్పటికీ మాస్టర్ మీరు నేను అంటే మీరు ఆ ఆ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మాస్టర్తో నామినేషన్ మామూలుగా ఉండదు మరి అది అందరికీ తెలిసిన విషయమే అండ్ శివ వచ్చేసి లైక్ ఒక చిన్న విషయానికైతే క్లారిటీ తీసుకుంటారు అశు తనకి అంటే లైక్ కత్తితో పూసిన సంథింగ్ అని చెప్పేసి తేనెతో పూసిన కత్తి అని అంటుంది కదా సో దానివల్ల తనకి హేటెడ్ బ్యాచ్ వచ్చింది సో నువ్వు చేసిన దానివల్ల అని చెప్పేసి అంది కానీ అశు అయితే క్లారిటీగా చెప్పింది అదే గుడ్ నోట్ నువ్వు చెప్పింది ఏంటి అంటే లైక్ నువ్వు చాలా స్వీట్గా అందరితో అంటే హట్ చేయకుండా అలా అని చెప్పేసి మరీ ఓవర్ స్వీట్గా ఉండకుండా ఉంటావు అంటే లైక్ అన్ని డీల్ చేసుకుంటా ప్రాపర్ వేలో అని చెప్పింది సో దీని గురించి శివ అలా ఆడడం ఆ కొంచెం ఆడడం ఇలాంటివి జరిగింది అనమాట దాని తర్వాత మరి శివ మన మిత్రాని నామినేట్ చేశారు బికాజ్ మిత్రతో బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయిందే మన శివకి సో అయితే అంటే లైక్ రీజన్ చెప్తున్నా కూడా మిత్ర ఇనే సిచ్యువేషన్లో లేదు అప్పుడు ఏమవుతుంది అంటే కూల్ చ అని చెప్పేసి మిత్ర చాలా రకరకాలుగా ఇమిటేషన్ అయితే చేసింది అబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బా అని అప్పట్లు కొట్టడం లేకపోతే అని అసలు కనీసం చెప్పలు కూడా చెప్పనివ్వట్లేదు రియాక్షన్ అండ్ నాకు తెలిసి డ్రామా నార్మల్గా లేదు అసలు ఎలా అంటే ఎన్ని రసాలు ఉంటాయి యాక్టింగ్లో అవన్నీ మిత్రలో ఉన్నాయని నాకు అనిపిస్తుంది సో మొహద్ ఖాన్ వచ్చేసి మహేష్ని మిత్రని నామినేట్ చేసింది మహేష్ అన్నయ్య యు ఆర్ నామినేటెడ్ అని సో మరి మిత్ర మిత్ర నామినేషన్లో ఎవరు బలే అయ్యారంటే మహేష్ సో ఆబ్వియస్లీ లైక్ పెద్ద పెద్ద బాబు అండ్ కో విషయం ఏదైతే ఉందో సో ఆ విషయం కూడా తీసుకురావడం జరిగిందనమాట శివ అయితే క్లియర్గా చెప్పేస్తూ ఉంటాడు అండ్ ఇక్కడైతే మిత్ర లాగా అని ఇలా పరిగెత్తడానికి కూడా చేసింది ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ జాంబీ లైక్ ఆ యాక్షన్ కూడా అలాగే ఉంది సో ఆ వాకింగ్ స్టైల్ ఇదన్నీ శివ క్లియర్గా లైక్ నువ్వు నాకు టైమే ఇవ్వట్లేదు చెప్పడానికి అనే విధంగా జరిగింది అండ్ థ్యాంక్ గాడ్ మళ్ళీ ప్రాపర్ రీజన్ ఇవ్వలేదు ప్రాపర్ రీజన్ ఇవ్వాలి బిగ్ బాస్ అని అంటే అప్పుడు మిత్ర చెప్పేదంటే శివ నాకు ప్రాపర్ టైం ఇవ్వలేదు అందుకే ఐ వాంట్ టు నామినేట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది బిందు వచ్చేసి మాస్టర్ గారిని అండ్ అలాగే అశుని నామినేట్ చేయడం జరిగింది అనమాట సో మాస్టర్ని నామినేట్ చేసేటప్పుడు నీకు తల తోక ఉందా నువ్వు మాట్లాడేదానికి అని మాస్టర్ అని అంటే సరే తోకలేదు తల అయితే ఉంది అని కదా అని చెప్పేసి అన్నం ఇలాంటి డిస్కస్ అయితే వచ్చింది అఖిల్ విషయానికి వచ్చేపాటికి అఖిల్ బిందుని మిత్రాన్ని నామినేట్ చేయడం జరిగింది అండ్ అఖిల్ కి బిందు మధ్యన మళ్ళీ వారు స్టార్ట్ నామినేషన్ వచ్చింది అంటే వీళ్ళిద్దరి మధ్యన వారు అవ్వాల్సిందే స్టార్ట్ అవ్వాల్సిందే బిందు అఖిల్ మధ్యన జరిగిన నామినేషన్లో అయితే అసలు నువ్వు గేమ్ ఆడుతున్నావా మస్తు ఆడుతున్నావులే అసలు నువ్వు ఆడుతుంది గేమేనా అని చెప్పేసి అఖిల్ అనడం జరిగింది దానికి మరి బిందు ఊరుకుంటుందా వీళ్ళిద్దరి గురించి మనకి తెలిసిందే మీరు ఎలా ఆడాలో చెప్తే అలా ఆడతాను మీ దగ్గర ట్రైనింగ్కి వస్తాను అనే విధంగా చెప్పడం జరిగింది సో ప్రస్తుతానికి నామినేషన్లో ఉన్నవాళ్ళు బిందు శివ అజయ్ మహేష్ శ్రవంతి హమీద ముమ్మైద్ అశు నట్రాజ్ అండ్ మిత్ర సో మీరు ఎవరికి ఓటేస్తారు ఎవరు హౌస్లో ఉండాలని అనుకుంటున్నారు ఎవరు హౌస్లో నుంచి వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటున్నారు అన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ రేపు ఏమేమి ముచ్చట్లు అవుతాయి అనేది మనం మాట్లాడుకుందాం అంటిల్ దెన్ స్టేట్ యూన్ దిస్ ఇస్ అమలా సనింగ్ ఆఫ్ బాయ్